రాచకొండ కమిషనరేట్ ఇయర్ ఎండింగ్ రివ్యూలో సిపిఎం మహేష్ భాగవత్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఇక్కడ సాగర్ ఎక్స్ రోడ్ నుంచి మన ఉప్పల్లో ఉన్న టవర్, తర్వాత జెన్పాక్ కంపెనీ, అక్కడ నుంచి మళ్ళా పోచారాం ఇన్ఫోసిస్ క్యాంపస్ అది ఘట్కేసర్ అండ్ రిటర్న్. సో ఈ సీషటల్ ఇప్పుడు మహిళా ఎంప్లాయీస్ కోసం చాలా మంచి ఫ్యాసిలిటీ, టోటల్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంట్రల్లీ ఉంది, వెహికల్ లొకేషన్ ఎక్కడ ఉంది అది జిపిఎస్ ద్వారా కనిపిస్తున్నాయి, మహిళా ఎంప్లాయీస్ సెల్ ఫోన్లో రీచ్ సేఫ్ అనే యాప్ వాళ్ళు డౌన్లోడ్ చేసిన తర్వాత ఏ సమయంలో బస్ వస్తున్నాయి దాని ముందు జస్ట్ 5 మినిట్స్ వాళ్ళు బయట వచ్చి దే క్యాన్ బోర్డ్ ద బస్ అనమాట. సో బస్ కోసం ఎక్కువసేపు దే షుడ్ నాట్ వెయిట్, దట్ ఈస్ అడ్వాంటేజ్ ఆఫ్ సీ సటల్. తర్వాత మార్గదర్శక ప్రోగ్రాంలో మన దగ్గర ఉన్న ఈ ఐటీ కంపెనీస్, జెన్పాక్ కావచ్చు, ఇన్ఫోసిస్, టీసీఎస్, ఈ ఇలాంటి కంపెనీస్లో ఉన్న మహిళలకి ఈ మార్గదర్శక ప్రోగ్రాం ఆ మహిళలకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ వాళ్ళ ఫ్యాసిలిటీస్లో ఎక్కడైనా ఈ క్రైమ్ అగేన్స్ట్ విమెన్ నమోదైతే దానికి సంబంధించి వాళ్ళు ఇమీడియట్లీ మా లోకల్ పోలీస్ స్టేషన్కి కానీ సీ టీమ్స్కి కానీ కంట్రోల్ రూమ్కి సమాచారం ఇస్తున్నారు. ఈ మార్గదర్శక ప్రోగ్రాం కూడా సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ వాళ్ళ సహాయంతో మనం నడిపిస్తున్నారు. కౌన్సిలింగ్కి వస్తే ఈ సీ టీమ్స్ కౌన్సిలింగ్తో పాటు మనము డ్రగ్ డీ అడిక్షన్ కోసం కూడా ఈ సంవత్సర ఒక నయా సవేరా అనే పేరుతో ప్రోగ్రాం స్టార్ట్ చేసి ఆ ప్రోగ్రాం కింద 4 కాలేజెస్లో దాంట్లో ఈ గురునానక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇబ్రాహీంపట్నం హిందూ కాలేజ్, తర్వాత ఇప్పుడు ఈ మల్కాజ్గిరిలో ఉన్న ఒక కాలేజ్, 4 కాలేజెస్లో ఈ నయా సవేరా ప్రోగ్రామ్ బ్యానర్తో నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో, తర్వాత ప్రొఫెషనల్ డిఅడిక్షన్ కౌన్సిలర్ అమృత ఫౌండేషన్ తరఫున దేవికా మ్యామ్ అండ్ మన రాచకొండ పోలీస్ ముగ్గురు కలిసి ఈ ప్రోగ్రామ్ కింద యూత్కి డిఅడిక్షన్ కౌన్సిలింగ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ మనము కండక్ట్ చేస్తున్నాము. తర్వాత ఈ ఫ్యామిలీ రీకన్సైలేషన్ కోసం గృహ హింస ఎక్కడెక్కడ కేసెస్ మన పోలీస్ స్టేషన్కి వస్తున్నాయి, భర్త వేధింపు కేసెస్, వరకట్నం వేధింపు కేసెస్, అలాంటి కేసెస్లో మాకు కేసు అవసరం లేదు మరి కలిసి ఉండాల్సిన ఉంది అని ఎక్కడైనా ఎవరైనా అమ్మాయిలు వచ్చి మాకు రిప్రజెంట్ చేస్తే వాళ్ళ కోసం 2 ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్